ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోర్టు ఆదేశాలకు అనుగుణంగా వెంటనే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని విజయనగరం జిల్లా సాలూరు ఎంపీడీఓ కార్యాలయం ముందు టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు। పెండింగ్ బిల్లులకు సంబంధించి 5 డిమాండ్లతో వినతి పత్రాలను ఎంపీడీఓ కార్యాలయంలో టీడీపీ నాయకులు ఆర్పీ బంజుదేవ్ మరియు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంజయ రాణి కలిసి సాలూరు ఎంపీడీఓ పార్వతికి వినతి పత్రం ఇవ్వడం అనంతరం ఆర్పీ బంజుదేవ్ మరియు పోలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంజయ రాణి మాట్లాడుతూ ఉపాధి హామీ పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కోర్టు ఆదేశాలకు అనుగుణంగా జూలై నెలాఖరు లోపల ఉపాధి హామీ బిల్లులు చెల్లించాల్సి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదు। ఈ రాష్ట్రం అప్పుల ఊబిలోకి దిగజారుతుందని అలాగే జీతాలు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితి ఏర్పడిందని ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టుకునే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు। గత 2.5 సంవత్సరాల నుంచి పళ్ళు చేసినటువంటి ఎన్ఆర్జీఎస్ పళ్ళు చేసినటువంటి కాంట్రాక్టర్లకైతేనేమి పళ్ళు చేసినటువంటి సర్పంచులు ఎంపీటీసీలకైతేనేమి ఇంతవరకు ఈ యొక్క వైఎస్సీపీ ప్రభుత్వ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్క రూపాయి బిల్లు కూడా చెల్లించలేదు। అలాగే ఈ మధ్య కొత్త ఎన్ఆర్జీఎస్ పనులు కూడా చేసిన వాళ్ళకి తన పార్టీకి సంబంధించిన కొంతమందికి మాత్రం బిల్లులు చెల్లించడం జరుగుతుంది। మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ముందు పని చేసిన వాళ్ళందరికీ ముందు బిల్లులు ఇచ్చి కొత్త పనులకి తర్వాత బిల్లు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం। ఈరోజు కోర్టులు కూడా ముందు చేసిన వాళ్ళకి బిల్లులు ఇవ్వాలని తీర్పులు కూడా ఇచ్చాయి। కోర్టులు ఎన్ని తీర్పులు ఇచ్చినా ఇంతవరకు మనం చూస్తున్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టు నుంచి సుమారు 160-170 వ్యతిరేక తీర్పులు వచ్చి ఎన్ని ముట్టికాయలు పెట్టినా వెన్నుపోతు మీద వర్షం పడినట్టుగా ఒక్క దానికి కూడా స్పందన లేదు। ఈ ఎన్ఆర్జీఎస్ బిల్లుల విషయంలో కూడా కోర్టు ఇప్పటికీ 10 సార్లు తీర్పు ఇచ్చింది వెంటనే బిల్లులు చెల్లించాలని। 5 లక్షల లోపు బిల్లులన్నీ ఇస్తామని చెప్పి ప్రభుత్వమే కోర్టులో కమిట్మెంట్ అయ్యి ఇంతవరకు కూడా రూపాయి బిల్లు చెల్లించలేదు। రేపు మళ్ళీ 4వ తారీఖున వాయిదా ఉంది। మేము కోరుకునేది ఏంటంటే వెంటనే ప్రభుత్వం పాత బకాయిలన్నీ ఎన్ఆర్జీఎస్ బిల్లులన్నీ చెల్లించాలని అలాగే పాత బిల్లులు చెల్లించిన తర్వాతే కొత్త బిల్లులు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం। ఈరోజు ఈ ప్రభుత్వ పరిస్థితి ఎలాగుందంటే ఈ యొక్క అజమాయిషి కానీ ఈ యొక్క బాధ్యతల చేత కానీ ఈ ప్రభుత్వం కనీసం అప్పులకు కూడా వేరే బ్యాంకులు ఇవ్వని పరిస్థితిలో ఉంది। ఈరోజు నవరాత్రాలని ఏవో ఇస్తున్నారు తప్పించి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానీ ఇవ్వలేని పరిస్థితి ఉంది। ప్రభుత్వం ఈరోజు ఆఖరికి 7 కొండల వాడి బంగారం కూడా బ్యాంకులో తనఖా పెట్టి డబ్బులు తీసుకునే పరిస్థితి ఉంది। అందరికీ నమస్కారం। ఈ మధ్యకాలంలో మనందరికీ బాగా తెలుసు ఆంధ్రప్రదేశ్లో కని విని ఎరుగని రీతిలో ఉపాధి బిల్లులు పెండింగ్లో ఉండడం అప్పటి మన ఆంధ్రప్రదేశ్లో అంటే గత ప్రభుత్వంలో సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అందరూ కూడా వాళ్ళ గ్రామం అభివృద్ధి చెందాలని గ్రామాన్ని అభివృద్ధి చేస్తే వాళ్ళకి మంచి పేరు వస్తుందని అక్కడ ఇక్కడ అప్పులు చేసుకొని అలాగే అధికారులు కూడా చాలా దారుణంగా అన్నమాట ఎంతంటే వేరం వేరం పనులు చేయండి వేరం వేరం పనులు చేయండి ఇప్పుడే పనులు చేయండి వాళ్ళంతా కంగారు పెడుతుంటే వాళ్ళు కూడా మా గ్రామాల అభివృద్ధి చెందాలి అని ఇప్పుడు సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు చిన్న చిన్న నాయకులు అందరూ కూడా వాళ్ళ గ్రామాలను అభివృద్ధి చేసుకుంటూ చేసినటువంటి ఉపాధి పనులు ఇంతవరకు పెండింగ్లోనే ఉన్నాయి। గ్రామాల అభివృద్ధి చెందాలని ఇంత కష్టపడి చేస్తే ఈరోజు వాళ్ళకి ఎవరికీ బిల్స్ ఇవ్వకుండా వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే వడ్డీలకు తీసుకొచ్చిన అప్పులు పెరిగిపోతున్నాయి రోజు రోజుకి। కొంతమంది అయితే ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే దిక్కు లేదు అని బాధపడుతున్న పరిస్థితులు ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు। ముఖ్యంగా అందరూ బాధపడుతూ 2.5 సంవత్సరాలు వాళ్ళంతా వెయిట్ చేసి చూసిన కేంద్రం నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడాన్ని చూసి వెంటనే కోర్టును ఆశ్రయించారు। కోర్టు అల్టిమేటం జారీ చేసింది జూలై 31వ తేదీ లోపు
రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని కూడా ఉపాధామి పెండింగ్ బిల్లులు మొత్తం అందరికీ ఖచ్చితంగా ఇచ్చి తీరాలి అని చెబితే నిన్న 31వ తారీఖు అయిపోయింది ఆగస్ట్ 1 ఈ రోజు 2 ఈ రోజు వరకు ఎవరి ఖాతాలో కూడా ఒక్క పైసా కూడా పడకపోతే అంటే కోర్టు తీర్పును కూడా ధిక్కరించినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏమనాలో ఒక్కసారి ప్రజలే ఆలోచిస్తున్నారు 4వ తేదీన అధికారి వెళ్లి ఏం చెప్తారు ఎందుకంటే పంచాయతీ రాజ్ శాఖని అలాగే కేంద్ర పంచాయతీ రాజ్ శాఖను కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఐఏఎస్ ఆఫీసర్లు ఈ జగన్ మోహన్ రెడ్డి వల్ల కోర్టుల్లో నిలబడి పనిష్మెంట్లు తీసుకునే పరిస్థితి రోజు ఈ ప్రభుత్వంలో ఉంది అంటే పోలీస్ అందరికంటే పెద్ద బాస్ కోర్టుకు 4-5 సార్లు వెళ్లి కోర్టులో నిలబడి ఉండే పరిస్థితి ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నారంటే ఒకసారి ఆలోచించండి ముఖ్యంగా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఈ పంచాయతీ రాజ్ అంటే 6000 కోట్లతో రోడ్లు గ్రావెల్ రోడ్లు గాని సీసీ రోడ్లు గాని వేస్తే దానికి జాతీయ స్థాయిలో అవార్డు ఎవరు తీసుకున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం